చదిపిరాల భూపేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. కడప జిల్లా కడప నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మరీ ముఖ్యంగా యువత, టిఎన్ఎస్ఎఫ్ కానీ, తెలుగు యువత కానీ, తెలుగు ఐటీ ప్రొఫెషనల్ వింగ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన పేదల, బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన అందరి అభిమాన నాయకుడు, మన అందరం ఆరాధించే ఆంధ్రప్రదేశ్ ఆరాధించే కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రజాగళం వేదిక ద్వారా స్వాగతం పలుకుతున్నాం, సుస్వాగతం. ఈరోజు నన్ను నెల రోజుల కిందట కడప పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన దగ్గర నుంచి ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబాభిమానులు నన్ను అక్కున చేర్చుకొని ఆదరిస్తూ స్వాగతం పలుకుతూ ఈరోజు మనల్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలా, భవిష్యత్తు తరాలను ఏ విధంగా ముందుకు తీసుకొని అనే ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆశీర్వదించినారు. ఈరోజు మీ అందరికీ చెప్తున్న అభివృద్ధి చేసే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు, విజన్ ఉన్న నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మన రాష్ట్రానికి విజన్ లేని నాయకుడు ఒకరున్నారు, ఈరోజు అభివృద్ధి పదంలో నడపలేని నాయకుడు ఒకరున్నారు. ఈరోజు మీ అందరికీ చెప్తున్న 2019లో మొట్టమొదటిగా ప్రజావేదిక కూర్చడంతో ఈరోజున్న జగన్మోహన్ రెడ్డి గారు డిస్ట్రాక్షన్ వైపు మన ఆంధ్రప్రదేశ్ దాదాపు 20 ఏళ్ళు వెనక్కి నెట్టారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్లనే ఈరోజు కడప జిల్లా అంటేనే దాదాపు 30 ఏళ్ల నుంచి ఒకటే కుటుంబం ముఖ్యమంత్రి, ఒకటే కుటుంబం ఎంపీగా కొనసాగుతూ ఉంది. ఎమ్మెల్యేలుగా మాకు ఈ కడప జిల్లాను జాగిరిగా వాళ్ళు ఊహించుకుంటున్నారు. కడప ప్రజల్ని కూడా వీళ్ళు ఊహించుకునేది, వీళ్ళు మాకు ఓటు బ్యాంకులు రాజకీయాలే చేస్తున్నారు తప్ప కడప జిల్లా ప్రజలు కానీ, కడప జిల్లా అభివృద్ధి కానీ మనం అనుకున్న స్థాయిలో ఎప్పుడు చేయలేదు. కానీ కడప జిల్లా ప్రజలు మాత్రం ఈ వైసీపీ కుటుంబాన్ని నెత్తిన పెట్టుకొని చాలా రోజుల నుంచి మోస్తున్నాం. కానీ ఈరోజు మనకు అవకాశం వచ్చింది, మనం గద్దె దించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు దాదాపు 2014 నుంచి 2024 వరకు ఇక్కడున్న కడప వైఎస్ఆర్సిపి తరఫున ఎంపీగా కొనసాగుతున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి గారు. ఈ 10 ఏళ్లలో ఈ కడప జిల్లా అభివృద్ధి కోసం కానీ, ఈ కడప జిల్లా సంక్షేమం కోసం కానీ ఏ ఒక్కరోజైనా ఆలోచన చేశాడా అని ఈ సందర్భంగా ఇక్కడున్న యువతను అడుగుతున్నా, ఇక్కడున్న ప్రజానాయకాన్ని అడుగుతున్నాను. కాబట్టి ఈరోజు మీరందరూ ఆలోచన చేయండి, ఖచ్చితంగా మనకు ఒక సువర్ణ అవకాశం వచ్చింది. ఈరోజు 30 ఏళ్ల రాజకీయాన్ని మనం గద్దె దించాలంటే ఈరోజు తెలుగుదేశం పార్టీని మనం కడప జిల్లాలో జెండా ఎగరేయాలంటే మీ అందరి చేతిలో భవిష్యత్తు, మీ అందరి చేతిలో 3వ తేదీన జరగబోయే ఎన్నికలలో మీరందరూ ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక ఓట్లతో గెలిపిస్తారని కూడా ఈ సందర్భంగా కడప జిల్లా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. మీ అందరికీ ఒకటే విషయం తెలియజేస్తున్నాను, ఈరోజు మనం ఏ విషయం ఆలోచన చేసినా ఒకటి, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు. ఈరోజు 2019 మార్చి 15వ తేదీన జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ రోజు మన నాయకుడు పైన, నారా చంద్రబాబు నాయుడు గారి పైన నారాసుర రక్త చరిత్రాన్ని రాశారు. చిన్న ఆయన పైన ఆదినారాయణ రెడ్డి గారి పైన నిందారోపణలు చేసినారు, బీటెక్ రవీంద్ర గారి పైన. కానీ ఈ 5 ఏళ్లలో ఎవరు నిందితులు, ఎవరు సూత్రధారులు, ఎవరు పాత్రధారులు కడప జిల్లా ప్రజానికానికి అందరికీ తెలుసని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి, ఈరోజు ఎంపీ అవినాష్ రెడ్డి గారు నిలబడబోతున్నది కేవలం ఆయన కేసులలోంచి తప్పించుకోనికి. ఒక సైడు శర్మిలమ్మ గారు పోటీ చేస్తుండేది వాళ్ళ అన్నతో ఆస్తుల తగాద కోసం, కానీ చదిపిరాల భూపేష్ రెడ్డి కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుండేది మాత్రం కడప జిల్లా సంక్షేమం కోసం, కడప జిల్లా ప్రజానికాని కోసం. ఈరోజు ఖచ్చితంగా మీ అందరికీ చెప్తున్నాను, రేపు తెలుగుదేశం జెండా కడప పార్లమెంట్ సెగ్మెంట్ లో మనం ఖచ్చితంగా ఎగరేస్తున్నాం. ఎగరేసినాక కడప పార్లమెంట్ లో మీ అందరి గొంతుకాయ, మీ అందరి సమస్యల కోసం నేను పార్లమెంట్ లో మాట్లాడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లనే ఈరోజు ఖచ్చితంగా కడప జిల్లాలో వారానికి 5 రోజులు ఇక్కడే ఉండి కడప జిల్లా ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అట్లనే జనసేన నాయకులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరికీ అందుబాటులో ఉండి ఖచ్చితంగా మీ అందరికీ సేవకుడుగా ఉంటానని, నాయకుడుగా కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి
మనం విజన్ ఉండే నాయకుడిని, అభివృద్ధి కాంక్షించే నాయకుడిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ఖచ్చితంగా కడప నియోజకవర్గంలో మనం రెడ్డప్ప గారి, మాధవిరెడ్డి గారిని అత్యధిక ఓట్లు వేసి వేయించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. అట్లనే ఈరోజు మనకు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే ఖచ్చితంగా సెంట్రల్ నుంచి మనకు నిధులు రావాలన్నా, సెంట్రల్ నుంచి ఏదన్నా ఇన్స్టిట్యూషన్స్ రావాలన్నా కూడా, మనకు ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటకు రావాలన్నా కూడా, స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ రావాలన్నా కూడా, సెంట్రల్లో కూడా మనకు అనుకూలం ఉన్న గవర్నమెంట్ రావాలా, ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో మనం భాగస్వామ్యమైనాం, ఖచ్చితంగా మనం మన కడప జిల్లాని అభివృద్ధి మన చేతిలో ఉంది, యువత చేతిలో ఉంది, ప్రజల చేతిలో ఉంది అని మరొకసారి పిలుపునిస్తున్నాను. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి, మనకు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే కడప పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మీరందరూ నన్ను కూడా అత్యధిక ఓట్లు వేసి వేయించి ఆశీర్వదించాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను. కాబట్టి దాదాపు 30 ఏళ్ల నుంచి చివరిగా మీరందరూ బాగా ఆలోచన చేయండి. 30 ఏళ్ల నుంచి ఒకటే కుటుంబం ఎంపీగా ఆధిపత్య పోరు కొనసాగిస్తా ఉంది. ఇప్పుడు మన యువతకు గానీ, కడప జిల్లా ప్రజానికి గానీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు గానీ, జన సైనికులకు గానీ ఒక సువర్ణ అవకాశం వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా మనం గద్దె దించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరందరూ గట్టిగా ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి మనం మేనిఫెస్టోని, మన భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకొని పోయి మనందరం ఈ వారం 10 రోజులు చాలా సైనికుల్లాగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే విధంగా కూటమిలో భాగంగా మనం అందరం గట్టిగా కష్టపడాలని ఈ అవకాశం ఇచ్చిన ప్రజాగళం, ఈ వేదికకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎండనక సాయంత్రం 5 గంటల నుంచి